hago. ఎందుకు వచ్చావు? ఎక్కడికి పోతావు? స్వామిదాస్ గారు, నేను పార్వతి గారిని కలవాలి. కలిసి కుశల ప్రశ్నలు వేస్తావా? కాదు, కొన్ని నిజాలు చెప్తాను. మీరు మీ కొడుకు క్షేమం కోసం పృథ్వీ గారిని ఎలా బలి చేస్తున్నారో చెప్తాను. పిల్లకాకి, నిజం మాట్లాడటానికి లేచి ఏ గొంతును మా అధికారం వినపడనివ్వదు. చూడు, ఆడపిల్లవి, అనవసరంగా నాశనమైపోకు. పో, మర్యాదగా వచ్చిన దాన్నే పో. వచ్చిన పని పూర్తయ్యేదాకా పోనే పోను. స్వామిదాస్ గారు, ఏమనుకుంటున్నారు మిమ్మల్ని మీరు? నిజం ఎన్నాళ్ళు నొక్కి పెట్టగలరు? పార్వతి గారికి జరిగిందంతా తెలిస్తే మేమెవరం కాదు, ఆవిడ చాలు మీ ఆటలు కట్టించడానికి. అవతలకి నిజం బయట పెడుతుందిట. నిజం తోసిపారేయండి గేటు బయటికి. చంపేస్తాను రాస్కెల్స్, నా కూతుర్ని తాకితే. రాయ్, ఆగండి అక్కడే. స్వామిదాస్, నీ కుక్కలకి చెప్పు, ఇక్కడ నా ముందు మురిగితే పీకలు తెగుతాయి. నీల మీద ఎవడు చేయైనా పడిందో ఒడ్డంగా నరికేస్తా. నీ నక్క జుత్తులు చిన్నప్పటి నుంచి తెలిసిన వాడిని స్వామిదాస్. నా దగ్గర నీ పప్పులు అడుగు. నువ్వేసే వేషాలన్నీ తెలిసిపోయాయి. నీ కొడుకు బాగుండాలని పాపం పృథ్వీని బలిపెడుతున్నావు. తన సర్వస్వం అయిన అతన్ని జైలు నుంచి మాయం చేశావు. ఏ, అంతటితో నువ్వు అనుకుందంతా జరిగిపోతుంది అనుకుంటున్నావా? కుదరదు స్వామిదాస్. ఈ కృష్ణమూర్తి ఉండగా అది నీకు సాధ్యపడదు. సాక్ష్యాలు పట్టి ఆధారాలు రాబట్టి నీ గుట్టును బట్టబయలు చేసి నీ బండారం మొత్తం బ్లాక్ లెటర్స్ లో బాక్స్ కట్టి వెయ్యకపోతే నేను నిజమును నమ్మిన వాణ్ణి కాదు, నడిపేవాణ్ణే కాదు. రమణిలో
తీసుకొచ్చేశారు. మీ కోపం చూసి వచ్చేసాగాని పార్వతీ గారికి జరిగిందంతా చెప్పుంటే ఖచ్చితంగా పృథ్వీగారిని సేవ్ చేయగలిగేవాళ్ళం. తొందరపడుకు నీలు. ఎన్ని తెలివితేటలున్నా కుందేలు సింహమును దేహబలంతో గెలవలేదు. శక్తి లేని చోట యుక్తిని వాడాలి, కానీ పంతానికి పోయి ఓడిపోకూడదు. డాడీ, మీరు అన్నట్టే ప్లాన్ వేసి మనం అనుకున్నది సాధిస్తే. ఏం ప్లాను, ఎలా? కష్టం నీలు, రిస్కులో పడ. చూస్తున్నావుగా, హాస్పిటల్ చుట్టూ స్వామిదాస్ మనుషులున్నారు. భయపడుతున్నారా డాడీ? పెద్ద పెద్ద ఫ్రాడ్స్ ని పట్టడం కోసం ఎన్నోసార్లు డేంజర్లో పడ్డారు. మరి న్యాయం నిలబెడతానన్న నన్ను భయపడి ఆపుతున్నారే. నా సంగతి వేరు నీలు, ఇదంతా నాకు పెద్ద రిస్క్రా. ఒక డేరింగ్ జర్నలిస్ట్ కూతుర్ని మీరే నా రోల్ మోడల్ డాడీ. స్టింగ్ ఆపరేషన్స్ చేసి ఆ గెలుపుల్ని పాఠాలుగా చెప్పారు. అవి వింటూ జర్నలిస్ట్గా ఎదిగిన దాన్ని నన్నిప్పుడు భయపెట్టి వెనక్కి లాగొద్దు. మనం అడుగు ముందుకేద్దాం, అనుకున్నది సాధిద్దాం. నీలు, ఆవేశాలు ఆశయాలు అవతల వారిలో చూసేటప్పుడు బాగుంటాయి. తమదాకా వస్తే గెలుపే మిగిలేందుకు జీవితం సినిమా కాదమ్మా. క్లైమాక్స్ మనసుల చేతుల్లో ఉండటం. నా మాట విను ప్లీజ్ డాడీ, నన్ను డిస్కరేజ్ చేయొద్దు. నాకే కాదు, మీకు తెలుసు నేను చేస్తున్నది తప్పు కాదు. సరైన దారిలో ఒక మంచి పని కోసం మనం ముందుకి పోదాం. ప్లీజ్ డాడీ, ప్లీజ్. సరే, కానీ నిన్ను ఒంటరిగా మాత్రం పంపను. నేను నీతో వస్తాను. థ్యాంక్ యూ డాడీ. ఎవరు లేరు. ఎవరు మీరు, ఏం కావాలి? వెంకటున్నాడమ్మా, నేను వాళ్ళ బాబాయిని, తను వాళ్ళ చెల్లెలు. అలాగా, తనది ఈరోజు వార్డ్ డ్యూటీ, వెయిట్ చేయండి, పంపిస్తాను.
వెంకట్ ఎవరు డాడీ? ఈ ఆంధ్రదేశంలో ప్రతి 10 మందిలోనూ ఒకడుంటాడమ్మా. ఆ ఏడుకొండల వాడి పాపులారిటీ, పవరు, గాల్లో రాయి విసిరాను తగిలింది. ఆ త్వరగా కానీ మళ్ళీ ఎవరైనా వస్తారు. సిస్టర్, పార్వతికి ఇప్పుడే నిద్ర పట్టింది. తను ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు. టేక్ కేర్. ఎస్ సార్. ఇది మీకు చాలా టఫ్ టైం స్వామిదాస్ గారు. తెలుసు, అందుకే నేను గెలుపు మీదే దృష్టి పెట్టాను. సార్, 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 మీరు కొంచెం బయటకు వెళ్తారా? మేడంకి బ్యాండేజ్ మార్చాలి.
పార్వతి గారు. మేడం, పార్వతి గారు, పార్వతి గారు, పార్వతి గారు. ఎంత పొగరువాడికి, నన్నే సవాల్ చేస్తాడా? నిజం కృష్ణమూర్తి మీదేనా ఈ కోపం? అనవసరమేమో స్వామిదాస్ గారు, ఆఫ్టర్ ఆల్ పేపర్ హెడ్ అతన్ని, అతని ఆ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాగితం పులులు గాండ్రం అంటే కామెడీగా ఉంటుంది. పార్వతి గారు, మేడం, మేడం, ఒక్కసారి కళ్ళు తెరవండి ప్లీజ్. మేడం, పార్వతి గారు, మేడం, 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 పార్వతి గారు, పార్వతి గారు, మేడం, పార్వతి మేడం, ప్లీజ్ ఒక్కసారి, ఒక్కసారి కళ్ళు తెరవండి. Thank you.